నమస్కారము. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్లో జీవ సాంకేతిక శాస్త్రము వాటి ఉపయోగాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాము. బ్రెడ్ తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవి ఏమిటి? ఈస్ట్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. మొలాసిస్ నుంచి కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ను ఉత్పత్తి చేసే జీవి సెఖారోమైసిన్. కిణ్వనము ద్వారా సిట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే జీవి ఆస్పర్జిల్లస్. కిణ్వన ప్రక్రియ ద్వారా డాష్ ఉత్పత్తి అవుతాయి, బ్రెడ్, పెరుగు మరియు ఆల్కహాల్. కిణ్వన ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. పెన్సిలిన్, ఇన్సులిన్, స్ట్రెప్టోమైసిన్లలో సూక్ష్మజీవి నాశకం కానిది ఏది? ఇన్సులిన్. అతిధేయి శరీరంలో ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి చేసే వ్యాధికారక జీవి వైరస్. సిట్రిక్ ఆమ్లం, పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్లలో శిలీంధ్రంతో ఉత్పత్తి కానిది ఏది? స్ట్రెప్టోమైసిన్. పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. బ్యాక్టీరియాతో ఉత్పత్తి అయ్యే పదార్థాలు పెరుగు, స్ట్రెప్టోమైసిన్, వెనిగర్. నేలలో నత్రజని శాతాన్ని పెంచే బ్యాక్టీరియా ఏది? రైజోబియం. సూపర్ బగ్ అని ఏ బ్యాక్టీరియాని పిలుస్తారు? సూడోమోనాస్. బీసీజీ వ్యాక్సిన్ ఏ వ్యాధిని నివారిస్తుంది? క్షయ. పెన్సిలిన్ ను ఏ సూక్ష్మజీవిలో కనుగొన్నారు? శిలీంధ్రం. స్పైరులీనా, లాక్టోబాసిల్లస్, అగరోబాక్టీరియం ఏ జీవిలో ప్రోటీన్లు పుష్కలముగా ఉంటాయి? స్పైరులీనా. ఏ బ్యాక్టీరియాను నీటి కాలుష్యాన్ని తెలుసుకునే ఇండికేటర్ జీవిగా ఉపయోగిస్తారు? హెచ్చరీషియా కొలై. సాక్ సాబిన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్న వ్యాక్సిన్ ఏది? పోలియో. జీవకీటక నాశనగా ఉపయోగపడే బ్యాక్టీరియా బాసిల్లస్ థురెంజెనిసిస్. ప్యాచరైజేషన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయిస్ ప్యాచర్. రెటీనాలో లోపాన్ని నివారించే జన్యు మార్పిడి మొక్క గోల్డెన్ రైస్. డాష్ సూక్ష్మజీవి నుంచి ఇన్సులిన్ హార్మోన్ను పారిశ్రామికంగా ఉత్పత్తి చేస్తున్నారు? హెచ్చరీషియా కొలై. జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా హెపటైటిస్ బి వ్యాక్సిన్ను తయారు చేసిన సంస్థ శాంతా బయోటెక్. భారత్లో మొట్టమొదట రోటా వైరస్ వ్యాక్సిన్ను తయారు చేసిన సంస్థ భారత్ బయోటెక్. జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియలో డిఎన్ఏను కత్తిరించడానికి ఉపయోగించే ఎంజైమ్లను ఏమంటారు? అణుకత్తెరలు. భారత్లో మొట్టమొదటి జన్యు మార్పిడి పంట బీటి పత్తి. క్లోనింగ్ పద్ధతి ద్వారా పుట్టిన మొట్టమొదటి క్షీరదం గొర్రెపిల్ల. క్లోనింగ్ పద్ధతి ద్వారా తొలిసారిగా గేదెను పుట్టించిన దేశం భారత్. క్లోనింగ్ ద్వారా పుట్టిన మొట్టమొదటి గేదె పేరు సంరూప. ప్రపంచంలో మొట్టమొదటిసారి క్లోనింగ్ ద్వారా పాష్మిక మేకను పుట్టించిన దేశం భారత్. మిషన్ ఇంద్రధనస్ ద్వారా ఏ వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ ఇస్తారు? డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, క్షయ, పోలియో, హెపటైటిస్ బి మరియు మీజిల్స్. జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏ జీవిలో ఉత్పత్తి చేస్తున్నారు? ఈస్ట్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు? సాబిన్. వ్యాక్సిన్ను మొట్టమొదట ఎవరు కనుగొన్నారు? ఎడ్వర్డ్ జెన్నర్. బేకర్స్ ఈస్ట్ అని దేన్ని పిలుస్తారు? సెఖారోమైసిన్. హ్యూమిలిన్ అంటే జన్యు ఇంజనీరింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్. జైమాలజీ అంటే కిణ్వనం గురించిన అధ్యయనం. రోటా వైరస్ వ్యాక్సిన్ను ఏ వ్యాధిని నివారిస్తుంది? డయేరియా. స్ట్రెప్టోమైసిన్ను కనుగొన్న శాస్త్రవేత్త వాక్స్మన్. ఇవండి ఈరోజు మనం జీవ బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు విన్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.